మూడు రోజులుగా దడపుట్టించిన దాన అర్ధరాత్రి తీరం దాటింది. ఈ ప్రభావంతో ఒడిశా అతలాకుతలమవుతోంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీకు ముప్పు తప్పినట్లేనా? చూద్దాం ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. తీరం దాటింది దాన తుఫాన్. ఒడిశాలోని భితార్కానిక దమ్రా మధ్య తీరం దాటింది తుఫాన్. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య తీరం దాటినట్టుగా తెలుస్తోంది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అంటే ప్రచండ గాలులతో ఆ ప్రాంతమంతా అతలాకుతలమైపోయింది. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్లో భారీ వర్షం కురుస్తోంది. ఒడిశాలో 7,000 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 6,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దానా తుఫాన్ ధాటికి ఒడిశా, బెంగాల్ అతలాకుతలమవుతున్నాయి. ఒడిశా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 15 బోట్లు కొట్టుకుపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని దాదాపు 6,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దానా తుఫాన్ ధాటికి ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. పారాదీప్లో అత్యధికంగా 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్ర తుఫాన్గా మారిన దానా అర్ధరాత్రి ఒడిశాలో తీరం దాటింది.